కోవూరు పట్టణ పరిధిలోని విజ్ఞేశ్వరపురం గిరిజన కాలనీలో కోవూరు మాజీ జెడ్పీటీసీ సభ్యులు కోవూరు నియోజకవర్గ పార్లమెంట్ అధ్యక్షుడు చేజల్ల వెంకటేశ్వర రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల వద్ద నుంచి సమస్యలు తెలుసుకున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తాము బలపరిచిన అభ్యర్థి గుంటూరు విజయను గెలిపించినందుకు విజ్ఞేశ్వరపురం కాలనీ వాసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీరు మాపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తము మన కాలనీలంత 8 రోడ్లు ఉన్నాయి. రోడ్లన్నీ కూడా ఇంతకు ముందు మన తెలుగుదేశం గవర్నమెంట్ నేర్చుకున్న రోడ్లే. కొత్తగా 2 సంవత్సరాలు మీకు రోడ్లు వేయలేదు కదా. అందరికీ నమస్కారం. కోవూరు గ్రామ పంచాయతీ పరిధిలోని విఘ్నేశ్వరపురం గిరిజన కాలనీలో ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి సాధక బాధలు తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మనం బలపరిచినటువంటి అభ్యర్థి అయినటువంటి ఇంటూరు విజయ్ గారిని మంచి మెజార్టీతో వీళ్ళందరూ కూడా గెలిపించినందుకు వారికి ముందుగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, వారు మన పైన పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ, గత 2.5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పథకాలేమో కొందరికి ఇస్తున్నారు, పన్నులేమో అందరికి వేసే పరిస్థితి చూస్తున్నాం. అంటే జనం బాధలు జగన్ పాలనలో జనం బాధలు ఉన్నతీతం అని చెప్పే పరిస్థితులు వచ్చాయి. ఈరోజు నిత్యావసర వస్తువుల ధరల దగ్గర నుంచి ప్రతి వస్తువు ధరలు కూడా పెరిగిపోయి సామాన్యులు ఎవరు కూడా జీవించాలంటే ఇబ్బందులు పడే పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం. గతంలో కుటుంబానికి నెలకు 5,000 రూపాయలు ఖర్చు అవుతుంటే ఈరోజు 10,000 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితులు చూస్తున్నాం. మరోవైపు మద్యం ధరలు విపరీతంగా పెంచడంతో కూలికి పోయినట్టు మగవారందరూ కూడా మద్యం ధరలన్నీ మద్యంకే డబ్బులు జరిపోతుంటే మహిళా మనులు పాపం కష్టపడి ఈరోజు కాపురాలు జరపాల్సిన పరిస్థితులు ఈరోజు ఈ ప్రభుత్వంలో ఏర్పడ్డాయి. అదేవిధంగా కరెంటు బిల్లులు కూడా విపరీతంగా పెంచారు. ఇక అమ్మ ఒడి పథకాన్ని కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఈరోజు కేవలం ఒక్కరికే ఇస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఆటో వారికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ఎన్ని ఆటో కార్మికులందరికీ కూడా 10,000 ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో ఓనర్లకు మాత్రమే ఇస్తున్నారు. కానీ ఆటోలకు ఫైన్లు మాత్రం అన్ని ఆటోలకు ఫైన్లు రాస్తున్నారు. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన దానివల్ల ఈరోజు ఆటోలు కూడా తిరిగే పరిస్థితి కూడా లేదు. ఆటో ఛార్జీలు కూడా ఇంత గతంలో 10 రూపాయలు ఉంటే ఇప్పుడు 20 రూపాయలు చేసే పరిస్థితులు చూస్తున్నాం. అదేవిధంగా బస్ ఛార్జీలు పెంచారు. మిగిలినటువంటి అన్ని రకాల పన్నులు కూడా పెంచి ఈరోజు ప్రజలపైన భారాలు మోపే పరిస్థితి రాష్ట్రపోతుందని చూస్తున్నాం. మరోవైపు చూస్తే కుంటి శాఖలు చూపించి రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ తీసేసే పరిస్థితులు మనం చూస్తున్నాం. గత నెల నుంచి ఈ నెలకి దాదాపుగా 2 లక్షల పెన్షన్లు తీసేశారు. దాదాపు 6-7 లక్షల ఈ రేషన్ కార్డులు కూడా తొలగించే పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా గతంలో పెన్షన్ 3,000 రూపాయలు ఇస్తారని చెప్పి అధికారులకు వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన క్షణంలో 2,250 రూపాయలు పెంచుతున్నాను, అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా 250 ఎంతలు పెంచుకుంటూ పోయి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఆయన చెప్పిన లెక్క ప్రకారం అయితే ఇప్పుడు ఈ నెలలో మనకు 2,750 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి ఒక్కొక్కరికి. కానీ ఇంకా ఆ 2,250 రూపాయలు ఇస్తున్నారు తప్పితే ఈరోజు పెంచిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు. అదేవిధంగా గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో ఎల్ఈడి బల్బులు వేసాం. అదేవిధంగా పక్క ఇల్లురైనా కట్టుకోవడం వాళ్ళందరూ కట్టించడం జరిగింది. సిమెంట్ రోడ్లు కూడా ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రయత్నంలో వేయడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా వ్యక్తిగత మరుగుదొడ్డిని కూడా తెలుగుదేశం ప్రయత్నంలో మనం నిర్మించాం. అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా మంచినీటి సమస్య ఉంది, అదేవిధంగా శ్మశాన సమస్య ఉంది, ఇంకా మరుగు కాలువలు నిర్మించాల్సిన పరిస్థితులు ఉన్నాయి, ఇంకా కొన్ని సిమెంట్ రోడ్లు నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లి గ్రామ పంచాయతీ నిధుల నుండి కూడా ఇవన్నీ మంజూరు చేయించేదానికోసం మీ వార్డు మెంబర్ ఇంటూరు విజయ్తో కలిసి మేమందరం కూడా కృషి చేసి ఈ ప్రాంత సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.